ప్రజా సమస్యల మీద పోరాడుతున్న ప్రతి మహిళని హింసించాలని సాధించాలని వాళ్ళకి పర్సనల్ గా హ్యూమిలియేట్ చేయడానికే ఈ పేటిఎం బ్యాచ్ల్ని పేటిఎం కుక్కల్ని పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులంతా అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి మహిళ వాళ్ళ స్వార్థం కోసం పోరాడడం లేదు ప్రతి ఒక్క మహిళక పడుతున్న కష్టం గురించి పోరాడుతున్నాం ఈ రోజు నేను సిఐడి ఆఫీసర్ కెళ్ళి ఎవరు ఎవరైతే సోషల్ మీడియాలోని నా మహానాడు స్పీచ్ తర్వాత ట్రోలింగ్స్ చేస్తున్నారు నా పిక్చర్స్ పెడుతున్నారు నా సోషల్ మీడియా పర్సనాలిటీ దాని గురించి పెట్టిన పిక్చర్స్ కూడా తీసి పెడుతున్నారు మార్ఫింగ్ చేసి వాళ్ళకి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి ఇంట్లో మర్చా తల్లి చెల్లి ఉన్నారో లేదో నాకు తెలియదు గాని పిచ్చి కుక్కల్లా రెచ్చిపోతున్నారు వాళ్ళందరికీ ఇప్పుడే చెప్తున్నా ఖబర్దార్ నాటకాలు ఆడుతున్నారు ప్రతి ఒక్కరు ఇలా ఎవరినైనా ఒకళ్ళు అనేసి లేకపోతే శిరీషక్క లాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపిస్తే మేమేమైనా ఊరుకుంటామని అనుకుంటున్నారా మీరంతా జస్టిస్ కొత్తపల్లి పున్న మనోహరాల్ని నేను కావలి ప్రతిభాభారతి కూతుర్ని నేను దళితుల కోసం మహిళల కోసం ప్రతి ఒక్క విప్లవాత్మకంగా వచ్చిన కుటుంబం నుంచి వచ్చాను నేను ఇలాంటి తాటాకు చప్పుడుకి అసలు జడిసేదిలే చంద్రన్న సైన్యం మేము ఏం మాట్లాడుతున్నారు ఏం పెడుతున్నారు మీరు ఇలాంటివన్నీ చేస్తే మేము వదిలేదు లేదు ప్రతి ఒక్కరి వాట్సాప్ నంబరు ప్రతి ఒక్కరి యూట్యూబ్ ఛానల్ నంబరు ప్రతి ఒక్కరిది ఏవైతే హ్యాండిల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి సబ్మిట్ చేశాను ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది మిమ్మల్ని వదిలేదు లేదు ఇంకొకసారిగా నాకే కాదు ఇంకొక ఆడపిల్ల గురించి గాని ఇంకొక తెలుగు మహిళ గురించి గాని ఇంకొక తెలుగు రాష్ట్రాల్లోని రెండు రాష్ట్రాల్లోని ఆడవాళ్ళ గురించి గాని ఇలాంటి పోస్టింగ్లు ఎవరైనా పెట్టారని అంటే ఈడ్చి ఈడ్చి కొడతా ఖబర్దార్.